కార్యక్రమాన్ని చూడండి అనేటువంటి మాట మీతో మనవి చేస్తూ, ఏళ్ల తరబడి ఎదురు చూసినటువంటి ఒకనొక విశేషానికి ఫలితంగా సమాజ చలనాలకు దర్పణల్లా ఒక సత్య దీక్షతోటి, సత్యానుశీలనతోటి ఒక దివ్య స్వప్నం అలా టీవీలో కనపడితే చాలు, ఒక్కసారి మనం ఎన్నుకున్నటువంటి నేతలు అలా కనపడితే చాలు, జనమంతా తమ యొక్క చేతుల్లో ఉన్నటువంటి ఆ వివిధ పతాకాలతోటి అద్భుతమైనటువంటి రీతిలో అనుభూతి చెందుతూ స్వాగతం చెందుతూ చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నది మైత్రీ బంధం, మూడు పార్టీలు కాదు, ఈ యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలుచెరుగులా ఉన్నటువంటి పెద్దల యొక్క మైత్రీ బంధానికి ప్రతీకలా అటు భారతీయ జనతా పార్టీ, జనసేన, ప్రధానమైనటువంటి తెలుగుదేశం పార్టీ, ఇవన్నీ కూడా ఉత్తమోత్తమమైనటువంటి లక్షణాలతోటి ఎంచుకున్నటువంటి సమాజ సేవ అన్న దానికి నిలబడి కట్టుబడి ఉంటామని ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ రీతిలోనే తమ యొక్క సేవలు ఉంటాయి మనమంతా చూడబోతూ ఉన్నాం. ఒక నిర్మలమైనటువంటి మనస్సుతోటి, ఒక స్పష్టత కలిగినటువంటి అధికారిగా మన చంద్రబాబు నాయుడు గారి విజన్ గురించి యావత్ ప్రపంచ నేతలే గొప్పగా చెప్తారు. అటువంటి నాయకుడు ఇవాళ మన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ ఎడమవైపు ఉన్నటువంటి పెద్దలంతా కూడాను మంత్రుడుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనేటువంటి మాటను కూడా మీతో పంచుకుంటూ ఉన్నాం. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? ఇది ఈ చప్పట్లు మన గుండె చప్పుడు అని ప్రత్యేకంగా చెప్పి తీరాలి. ప్రత్యక్షంగా వీక్షిస్తున్న వారు, పరోక్షంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి తెలుగు వారికి మన గుండె చప్పుడు వినే విధంగా, వినిపించే విధంగా కొడదాం. ఏది ఒకసారి గట్టిగా చెప్పండి, జై శ్రీ చంద్రబాబు నాయుడు, జై శ్రీ పవన్ కళ్యాణ్, జై శ్రీ నరేంద్ర మోదీ. అద్భుత అద్భుత. ప్రజలు పెట్టుకున్న విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ మద్దతు తెలపడానికి, హిట్ కొట్టినటువంటి ముఖ్యమంత్రి గారి మద్దతుకు తెలపడానికి, ఇతర దేశాల నుంచి, ఇతర దేశాల కౌన్సులేట్ జనరల్స్ నుంచి ఆయా ప్రతినిధులంతా వస్తున్నారు అంటే, రేపటి నుంచి కాదు మిత్రులారా, మరి కాసేపటి నుంచే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులు పెట్టడానికి ఎంత విశాలమైనటువంటి మనస్సుతోటి అవకాశాలు కల్పిస్తుందో మన చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, నేతృత్వంలో అనేటువంటి ఒక నమ్మకంతో తరలి వస్తున్నారు. మీటింగులు వెంట మీటింగులుగా